ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూలో మ్యూజిక్ అయితే వినిపిస్తాను ఫ్రెండ్స్. మీరు కొంచెం టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే తప్పకుండా చూడండి ఈ ఓలీ వీడియో. చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది, చాలామంది కామెంట్ చేశారు కాబట్టి అయితే చేశాను, చేయకపోతే కొట్టేలాగైతే ఉన్నారు కాబట్టి నేనైతే వీడియో డ్రింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. డెఫినెట్లీ స్టైల్ మీకు చాలా అంటే చాలా బాగా అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్. మీరు సౌండ్ వింటే నిజంగా కనెక్ట్ అవుతారు ఈ వీడియోకి. ఓకే, నాకు ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ మాత్రం చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే 2 పోస్ట్ అయితే పెట్టాను, చూడండి. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీ దగ్గర ఒక మంచి కైన్ మాస్టర్ యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో మనకు సెకండ్ ఛానల్ వీడియో లింక్ అయితే ఉంది కాబట్టి ఆ ఛానల్లోకి వెళ్ళి మీకు ఏదైతే నచ్చుతుందో ఆ కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే చేస్తుంది. ప్రతి ఒక్క యాప్ ఎలాంటి వాటర్ మార్క్ అయితే ఉండదు. ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే మనమైతే ప్లస్ సెకన్ సెలెక్ట్ చేసుకోండి కైన్ మాస్టర్ యాప్లో. ఇక్కడ మనమైతే 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మీరైతే ఒక బ్లాక్ కలర్ అయితే చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత ఇదే వీడియోని మీరైతే ఇక్కడ మనకు ఇదే ఫోటోని మీరైతే ఒక 28 సెకండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, 28 సెకండ్ వరకు అయితే జరిపిన తర్వాత మీరైతే ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనకు రెడ్ మార్క్ ఉంది కదా, ఇదైతే ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ యానిమేషన్ అయితే ఓలీ అయితే ఉంటుంది కాబట్టి గ్రీన్ స్క్రీన్లో దీని అయితే మీరైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి దీని అయితే మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ అయితే చేసుకుంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయితే కలర్ అయితే పోతుంది, గ్రీన్ కలర్ అయితే పోతుంది కాబట్టి. పోకపోతే ఇక్కడ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటే గ్రీన్ కలర్ అయితే పోతుంది. ఓకే, పోయిన తర్వాత మీరైతే ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా ఫోటో అయితే పెట్టుకోవచ్చు మీరు. నేనైతే ఎగ్జాంపుల్గా ప్రభాస్ సార్ ఫోటో అయితే పెట్టాను కాబట్టి ఈ ఫోటోని అయితే ఎక్కడైతే పెట్టుకుంటాం, ఇక్కడ మనకు హెచ్ కనిపిస్తుంది కదా, ఈ హెచ్ మధ్యలో పెట్టి సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాం. ఓకే, నేను ఆల్రెడీ 2 పోస్ట్ అయితే పెట్టాను, 2 స్టేటస్ వీడియో ఎడిటింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఓకే, ఈ ఫోటోని మనం అయితే 16 సెకండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, మనము 0 నుంచి 16 సెకండ్ వరకు అయితే జరిపి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వస్తే ఇక్కడ చూడండి మనకు హెచ్లో అయితే ఫోటో అయితే చాలా అంటే చాలా క్లియర్గా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం అయితే 2 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే, 2 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోటో కూడా మళ్ళీ ప్రభాస్ సార్ ఫోటో అయితే పెట్టి నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఓ మధ్యలో కూడా చాలా అంటే చాలా సూపర్గా అయితే ఈ ఫోటో కూడా సెట్ అయింది. ఓకే, ఈ ఫోటోని కూడా మనం అయితే 16 సెకండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, జరిపిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీరైతే 4 సెకండ్ దగ్గర వచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, 4 సెకండ్ నుంచి మీరైతే ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేనైతే 4 సెకండ్ నుంచి ఇంకో ఫోటో కూడా యాడ్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి 4 సెకండ్ నుంచి ఇక్కడ మళ్ళీ నేనైతే ప్రభాస్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకున్నాను ఈ ఫోటోని. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఎల్లు ఉంది కదా, ఈ మధ్యలో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫోటోని కూడా మనమైతే 16 సెకండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, జరిపిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వస్తే ఇక్కడ చూడండి ఈ ఫోటో కూడా మనకైతే చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనము 6 సెకండ్ 200 మిల్లీమీటర్ దగ్గర నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేనైతే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటున్నాను లాస్ట్. ఓకే, ఆ ఫోటో కూడా మీరైతే ఎలాంటి ఫోటో ఉన్నామాకైతే పర్వాలేదు. ఓకే, ఈ ఫోటోని కూడా ఎక్కడైతే పెట్టుకొని ఈ ఫోటోని కూడా నేనైతే ఇక్కడ మనకు ఐ కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో అయితే పెట్టి సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు ఫోటోస్ అనేది చాలా అంటే చాలా లుకింగ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది. ఓకే, సెట్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫస్ట్కి వచ్చేయండి. ఇంకా లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి గ్రీన్ స్క్రీన్లో అయితే ఉంటుంది, కలర్ఫుల్ అయితే ఉంటుంది కాబట్టి దీనైతే మీరైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి దీనైతే మీరైతే ఇక్కడ మనకు కీ కలర్లో మీరు ఏం చేస్తారంటే కీ కలర్లో మీద గ్రీన్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీని ఒపోసిటీ ఉంటుంది కదా, ఈ ఒపోసిటీలోకి వెళ్ళి మీరైతే ఒక 85 అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మనం ఫస్ట్లో ఒక సెలెక్ట్ చేసుకున్నాం కదా గ్రీన్ స్క్రీన్ వీడియో టెంప్లెట్, దాని అయితే మీరైతే బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకోండి. ఓకే, బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు లోపల అనేది కలర్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంది. ఓకే, దానికోసం మీరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే టోటల్ అయితే మీరైతే 16 సెకండ్ దగ్గర వచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే 16 సెకండ్ దగ్గర అయితే వచ్చేసినాం. ఓకే, 16 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కానీ ఆ ఫోటో మనకు కంపల్సరీ ఒక పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫోటోని అయితే ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడైతే పెట్టుకుంటున్నా రైట్ సైడ్. ఓకే, ఈ ఫోటోని అయితే ఇలాగైతే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ మార్క్స్ని ఆన్ చేసిన తర్వాత ఫేదర్ అయితే కొంచెం పెంచుకుంటున్నాం. ఓకే, మీ ఫోటోని బట్టి మీ యొక్క ఫేదర్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మీరైతే ఈ ఫోటోని ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనకు
ఇక్కడ మనకు ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే, ఫేడ్ పో పెట్టగానే మనకు ఇక్కడ మనకు లెటర్స్ ఉంది కదా, ఓలీ లెటర్స్, ఆ పోగానే మన ఫోటో అనేది యాడ్ అయితే ఆటోమేటిక్గా అయితే అవుతుంది. కాబట్టి మీరైతే ఇలాగైతే మీ ఫోటో కూడా మీరైతే ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఎక్కడైతే మనం ఫోటో అయితే యాడ్ చేసుకున్నామో అదే పొజిషన్లో మీరైతే ఒకసారి వచ్చేయండి. ఓకే, 16 సెకండ్ దగ్గర వచ్చేయండి. లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక కలర్ ఎఫెక్ట్ బ్లాస్ట్ అవుతున్న వీడియో అనేది ఇస్తాను. కాబట్టి ఈ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. కాబట్టి ఈ వీడియోని మీరైతే ఒకసారి ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి క్రాపింగ్ అయితే ఆన్ చేసుకొని ఇక్కడ మార్క్స్ ఉంది అయితే ఆన్ చేసుకొని ఫేదర్ అయితే పూర్తిగా అయితే పెంచుకోండి. ఓకే, పెంచిన తర్వాత ఇక్కడ మనకు సేమ్ ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే మల్టీప్లెక్స్ చేసుకోండి. ఓకే, మల్టీప్లెక్స్ చేసిన తర్వాత ఇక్కడ మనము ప్రభాస్ సార్ ఫోటో ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్లేస్లో అయితే మీరైతే ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకోండి, ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత ఇక్కడ ఇందాకే సెలెక్ట్ చేసుకున్న ప్రభాస్ సార్ ఫోటో ఉంది కదా, దాని అయితే మీరైతే ఇంకోసారి సెలెక్ట్ చేసుకొని బ్రింగ్ టు ఫాండ్ అయితే చేసుకోండి. ఓకే, అయితే మనకు ఈ కలర్ బ్లాస్ట్ ఉంది కదా, దీని అయితే మనము బ్యాక్ సైడ్లో అయితే ఉండాలి. మన ఫోటో బ్లాక్ స్టైల్ అయితే ఉంటే ఇక్కడ చూడండి మనకు కలర్ అనేది ఇలాగైతే బ్లాస్ట్ అయితే అవుతుంది. కాబట్టి సేమ్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ప్రభాస్ సార్ ఫోటో ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామో అదే పొజిషన్లో వచ్చేయండి. ఓకే, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే కొన్ని కలర్ పిఎన్జీ అనేది ఇచ్చాను. కాబట్టి ఆ కలర్ పిఎన్జీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే మీరైతే కొంచెం రొటేట్ అయితే చేసుకోండి, ఇలాగైతే కొంచెం అయితే జూమ్ అయితే చేసుకోండి, మీ ఫోటో దగ్గర అయితే పెట్టుకోండి ఇలా. ఓకే, ఇక్కడ మీరైతే మీ ఫోటో దగ్గర అయితే పెట్టుకుంటే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో కింద అయితే కలర్ వస్తున్నట్టు చాలా చాలా లుకింగ్ అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ కలర్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఇదే కలర్ పిఎన్జీని మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామో అదే పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఇంకో చిన్న చిన్న కలర్ పిఎన్జీ కూడా ఇచ్చాను. కాబట్టి ఈ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఎన్జీని మనం అయితే క్రాపింగ్ చేసుకుందాం. ఓకే, క్రాపింగ్ అయితే చేసిన తర్వాత ఈ పిఎన్జీని మనం అయితే ఎండ్ వర్క్ అయితే జరుపుకుందాం. ఓకే, ఎండ్ వర్క్ అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఫోటో ఇక్కడ ఇందాకే సెలెక్ట్ చేసుకున్న పిఎన్జీని కలర్ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని మీరైతే మీ యొక్క సెట్ మీద కానీ మీ యొక్క ఫేస్ మీద కానీ పెట్టుకుంటే లుకింగ్ అయితే చాలా చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగైతే మధ్యలో పెట్టి ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే లాస్ట్లో మనకు ఎండ్లో ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి కలర్ కూడా చేంజ్ చేసుకొని మీ యొక్క ఫేస్ దగ్గర అయితే మీరైతే ఒక 3-4 టైమ్ డూప్లికేట్ అయితే చేసుకొని ఇలాగైతే మీ ఫేస్ మీద కానీ మీ ఎక్కడైనా మీ హ్యాండ్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకోండి. కలర్ అయితే చాలా చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హోలీ పండుగ చాలా చాలా క్రాక్ అయితే ఉంది. చూడండి ఇక్కడ మనకు కలర్ అనేది చాలా చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఇలాగైతే మనమైతే చాలా చాలా సూపర్గా అయితే సెట్ అయింది కదా. మళ్ళీ ఇక్కడ మనమైతే 16 సెకండ్ దగ్గర మళ్ళీ వచ్చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ 16 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక హోలీ టెక్స్ట్ పిఎన్జీ వీడియో అనేది ఇచ్చాను. ఈ వీడియో మాత్రం చాలా చాలా సూపర్గా అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అయితే మీరైతే కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలాగైతే వీడియో అయితే చాలా చాలా హై లెవెల్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మనం అయితే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మల్టీప్లెక్ చేసుకుందాం. ఓకే, మల్టీప్లెక్ చేసిన తర్వాత ఈ వీడియోని మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, స్క్రీన్ మొత్తం అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే వీడియో అనేది ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇలాగైతే వచ్చిన తర్వాత ఇక్కడ మనమైతే 16 సెకండ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ వీడియోని మీరైతే 16 సెకండ్ నుంచి మీరైతే 18 సెకండ్ వరకు అయితే వచ్చేయండి. ఓకే, 18 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక తాళం గుర్తు ఉంది కదా, ఆ వీడియోని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. తాళం గుర్తు మీరైతే ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనము 18 సెకండ్ నుంచి 19 సెకండ్ అయితే లేయర్ అయితే జరుపుకోండి. ఓకే, 19 సెకండ్ అయితే లేయర్ అయితే జరిపి మళ్ళీ ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకొని ఈ వీడియో ఉంది కదా ఈ వీడియోని సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడైతే పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ మనకు వీడియో అనేది ఇలాగైతే అవుతుంది. మనకు ఫస్ట్ మనము ఫేస్ నుంచి వస్తుంది యానిమేషన్, ఇలాగైతే మనకు డౌన్లో అయితే సెట్ అవుతుంది. చూసారు కదా చాలా చాలా లుకింగ్ అయితే ఉంది. ఓకే, సేమ్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మొదటికి వచ్చేయండి. ఓకే, మొదటికి వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు లాస్ట్లో ఒక కలర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను, చాలా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే వీడియోని మీద స్క్రీన్ మొత్తం అయితే ఒకసారి చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్కి వెళ్ళి మల్టీప్లేక్ చేసుకోండి. ఓకే, మల్టీప్లేక్ చేసిన తర్వాత నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో అయితే పెట్టి మీకైతే ఒకసారి మొత్తం ప్లే చేసి చూపిస్తా. చూడండి వీడియో అయితే చాలా చాలా సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు నిజంగా హై లెవెల్లో అయితే నస్తుంది. చూసారు కదా ఎక్కువ ఎక్సలెంట్ అనేది కూడా చెప్పొచ్చు. సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోండి, చాలా చాలా సింపుల్గా అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు టెక్స్ట్ వీడియో ఉంది కదా, ఆ టెక్స్ట్ వీడియోని మాత్రం మీరైతే యానిమేషన్ పెట్టుకొని యూస్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకు టెక్స్ట్ అనేది ఇలాగైతే వస్తుంది, ఇలాగైతే వచ్చి ఈ సైడ్లో అయితే పోతుంది. ఇక్కడైతే మనకు టెక్స్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, సూపర్గా అయితే కనిపిస్తుంది. ఓకే, సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా సూపర్గా అయితే ఎడిటింగ్ అయితే అయింది కదా. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ఏదైతే నచ్చుతుందో ఆ క్వాలిటీలో మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.